నమస్కారం. కేఎన్ఆర్ న్యూస్కు స్వాగతం. నేను సుజాత. హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం పనులు ఆలస్యం కావడంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్. పెన్షన్లు ఎక్కువ పెండింగ్లో ఉన్నందున సచివాలయ సిబ్బందికి హెచ్చరించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు. కార్తీక మాస సందర్భంగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో లక్ష రుద్రార్చన. టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమ్మ చేతులెత్తేశారని, అతనిపై ఎందుకు ట్రోల్ చేయరంటూ ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యమైందో మీకు తెలియదా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అంటూ నిలదీశారు. పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయటం లేదని, అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్ చేయాలంటూ సవాల్ విసిరారు. ఈ రాష్ట్రం అంతా కూడా పాపం అగ్రనాయకత్వం దగ్గర నుంచి మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నిన్నంతా ఆ సిబిఎన్ ఆర్మీ తొక్కల ఆర్మీ అంతా కూడా పాపం నేనంతా చాలా కష్టపడినట్టున్నారు. మళ్ళీ రెండు ఛానల్ సాయంకాలం దాని మీద సెపరేట్గా ఒక ఐటెం పెట్టారు. ఏమని మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట. రే నెటిజన్స్ కదరా నాయన పెచ్చ, నీ పెచ్చ ఆర్మీరా ట్రోల్ చేసింది. ఏమవుతుంది ట్రోల్ చేస్తే? డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్. దానికి మెమ్మెల్యే పెట్టడం ఇంతగా అంత కష్టపడి గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుతుంది? ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అని అడుగుతున్నా. ఏం పీకుతావు, ఏం పీకవు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేయలేమనే దాని గురించి రాయి. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం మీ ఈనాడులోనే రాశారు, మీ గజెట్లో రాశారు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము కవర్ అయిందని. ఆ రెండింటికి సంబంధించి దాన్ని రిపేర్కి కానీ దాన్ని ఏ విధంగా రిస్టోర్ చేయాలనే కానీ టెక్నికాలిటీకి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ అన్నీ కూడా క్లియరెన్స్లు వచ్చి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పిన తర్వాతే దాన్ని మళ్ళీ డ్యామ్ టేకప్ తీసుకెళ్తాం. దీనివల్ల ఆలస్యమైన మాట వాస్తవం కాదా? దాన్ని తీసుకోవచ్చు. ఎస్, ఆ రోజు కానీ ఆ ఫ్లడ్లో కానీ మేము చక్కగా కానీ కట్టునుంటే కాఫర్ డ్యాము ఆ డ్యామేజ్ కాకుండా ఈ రోజు పూర్తి చేసిన వాళ్ళం. మేము చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేసిన వాళ్ళం. కానీ గత 8-9 నెలలుగా కేవలం ఆ డిజైన్స్ మీద అప్రూవల్స్ మీద ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా దానికి సంబంధించి, ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయిన సంగతి ఎక్కడ కూడా పెద్ద లేదు. ఒక స్పిల్వే కట్టిన తర్వాత వాటర్ని డైవర్ట్ చేసి కాఫర్ డ్యామ్ కట్టాల్సింది, పోయి సగం స్పిల్వే కట్టాడు సగం కాఫర్ డ్యామ్ కట్టదు. దీనివల్ల 23 లక్షల ఫ్లడ్ని 1-2 కిలోమీటర్ల నదిలో పోవాల్సిన ఫ్లడ్ని కేవలం ఒక పక్క 300 మీటర్ల 600 వెంటలో 23 లక్షల ఫ్లడ్ వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి ఆ వెలాసిటీకి డయాఫ్రమ్ వాళ్ళు అలాగే డౌన్ స్ట్రీమ్ వాళ్ళు డ్యామేజ్ అయితే దాన్ని రెస్టోర్ చేసుకుని మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటే దానికి సంబంధించి సిడబ్ల్యూసీ గారిని అన్ని పర్మిషన్స్కి పెట్టి వెట్టింగ్ చేసి ఈ నెల ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియరెన్స్ అయ్యి దాన్ని ఒకసారి రెక్టిఫై చేసుకుని డ్యామ్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది నీ పేపర్లో ఒక్కరిగా రాస్తాడు, ఒకడు వంకరగా రాస్తాడు. డయాఫ్రమ్ వాళ్ళు తెలుసు కదా ఎందుకు డ్యామేజ్ అయిందని, అది మాత్రం రాయడు. దీని కారణాలు ఏంటి అని మాత్రం రాయడు. మళ్ళీ మీ ఓడికి నా సార్ ఏదో సామీజీ చెప్పినట్టు ఒక గజ్జితో పట్టుకొని ఆ గజ్జిని కాపాడేదానికి మీ ఓడి చేస్తే ఒప్పు, వేరు ఓడి చేస్తే తప్పు. ఈ కారణాల వల్ల ఎస్, 20-21 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పాము. అన్ని చక్కగా జరుగుతూ ఉంటే మీ తప్పిదాలు లేకుండా ఉంటే మీ చేసిన యదవ తప్పిదాలన్నీ కూడా ఈరోజు మేము భరించాల్సి వస్తుంది. ఈరోజు శాపంగా మారి అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పటికి పర్యవేక్షణ జరుగుతుంది. దాన్ని చూసుకుని వచ్చి ఏ నీ అమ్మ ఏమన్నాడు 2018 పోలవరం రాసుకో పూర్తి అవుతుంది రాసుకో సాక్షి పేపర్లో అన్నాడుగా, దమ్ముంటే ట్రోల్ చేయండి. చేత్త నాకూడగలరు ఏం మాట్లాడలేమనుకుంటున్నారు గమ్ముగా ఉంటే నీ నచ్చింది ట్రోల్ చేసుకోండి రా, రాసుకో ఏబిఎన్, ఇది కూడా రాసుకో ఏబిఎన్, TV5 నెటిజన్స్ ట్రోల్ అంట. నెటిజన్స్ ఎవడు రా ట్రోల్ చేసేది, మీ చెత్త నాకూడదు ట్రోల్ తప్ప. ఏబిఎన్ ఆర్మీ ఒకటి, తొక్కల ఆర్మీ ఒకటి, పార్టీ ఆఫీసర్ నుంచి ట్రోల్ చేసుకోండి. ఏమవుతుంది వాదన లేస్తే అబ్బా ఎస్ ఏం ఐ స్టాండ్ బై ఇట్. 2021 డిసెంబర్కి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్కి ఇస్తానన్నమాట, వాస్తవమే నేను చెప్పాను. కానీ ఎందుకు ఈరోజు లేట్ అయిందని దానికి మాత్రం రాసే దమ్ము లేదు మీకు. డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు డ్యామేజ్ అయింది,
డౌన్ స్ట్రీమ్ కోఫర్ డ్యామ్ ఎందుకు డిస్కవర్ అయింది? 2 కిలోమీటర్లో పోవాల్సిన నదిని 600 మీటర్ల వెంటిలో 23 లక్షల ఫ్లడ్తో వస్తున్న ఫ్లడ్ వెలాసిటీతో డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది ఎందుకు అయింది? స్పిల్వే కట్టిన తర్వాత దాన్ని వాటర్ డైవర్ట్ చేయాల్సింది. పోయి అత్యుత్సాహంతో ఇది మూసేసి గ్రావిటీలో వాటర్ ఇచ్చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఇది సగం పూర్తి చేసావు, ఇది సగం పూర్తి చేసావు. ఆ తప్పులన్నీ కూడా అట్లాంటి కవరింగ్ అన్న మా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎందో పెద్ద ఏదో సాధించేసారులాగా, ఇంకేం పనిపాటులాగా నిన్నంతా ఏదో నానామస్మరణం చేశారు కదా అబ్బా, మంచిదే, సంతోషం. నా గురించి ఇంతసేపు ఆలోచన చేసి నా మీద మీరు ఎంత కష్టపడి ఇంత పెద్ద మెమెలు పెట్టారు, ఇంత పెద్ద ట్రోల్ చేశారు, చాలా సంతోషంగా ఉందిరా. నా గురించి మీరు ఇంతగా 1వ తారీఖున ఆలోచన చేసుకుంటారు, కనీసం దాని గురించి వేరే మంచి దాని మీద కన్నా పెట్టున్నా కూడా బాగుండేది. ఇట్లాంటి రోడ్లకు భయపడిపోయో ఉనికిపోయో ఎక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి మనుషులు మేము. ఇట్లాంటి తాటాక్ చెప్పులకి మీ మెమెలకి మీ యదవ ట్రోళ్ళకి భయపడే తత్వం కాదు, కానే కాదు. పక్కన అది కూడా పెట్టుంటే బాగుండేదిరా. 2018 రాసుకో, సాక్షి రాసుకో, జగన్మోహన్ రెడ్డి అని ఉమా అన్నాడే, దాన్ని కూడా పెట్టునుంటే బాగుండేది. దాన్ని ఎందుకు మర్చిపోయారు? మీ ఊడనే, మీ గజ్జనే, రాధాకృష్ణ, దాన్ని ఎందుకు మర్చిపోయావు? ఇంకో టీవీ మహా టీవీయా, మహా న్యూసా, దాన్ని ఎందుకు మర్చిపోయావు? దాన్ని కూడా అతికించుకుని ఉంటే బాగుండేది కదబ్బా, దాన్ని ఎందుకు వదిలేశారు? కాబట్టి రాసుకుంటారు నాయన, కంప్లీట్ ఎట్టా పోలవరం, మేమే చేస్తాం, ఏ ఇబ్బంది పడమాక. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే జరుగుతుంది. ఒక దరిద్రుడి చేతిలో మాత్రం జరగదు. ఆ భాగ్యం భగవంతుడు ఆ దరిద్రుడికి ఇవ్వడు, ఆ పాపిష్టుడికి ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం తోకూరు పంచాయతీ బగ్మారి వలస గ్రామంలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో 3 నిండు ప్రాణాలు బలి అవ్వగా మరో 2 తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే బగ్మరియా వలస గ్రామానికి చెందిన కిల్లో కోమటి చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గొల్లూరి డంబు అతని కుటుంబీకులు ఘర్షణ పడగా ఆ సమయంలో కోమటి పెద్ద కుమారుడైన బలరాము డొంబు కుమారుడు సుబ్బారావును కత్తితో దాడి చేశాడు. గొడవను అడ్డుకునేందుకు కోమటి ప్రయత్నించగా కోమటి ఛాతీపై కత్తితో తీవ్ర గాయాలు చేశారు. కోమటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే సమయంలో కోమటి మరో కుమారుడు భగవాన్పై కత్తితో సుబ్బారావు తీవ్రంగా దాడి చేశాడు. దీనితో కోమటి కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మారణ ఆయుధాలతో గొల్లూరి డంబు సుబ్బారావుపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో డొంబు అక్కడి నుంచి తప్పించుకోగా సుబ్బారావు కుప్పకూలి అక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన 3 వ్యక్తులపై గొడవలకు గల కారణాలు తెలుసుకొని కేసులు నమోదు చేసి మృతి చెందిన 2 వ్యక్తులను పోస్టుమార్టం నిమిత్తం ఎస్కోట హాస్పిటల్కి తరలించారు. సిఐజీడి బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ టోకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈరోజు ఈ బగ్మరవలస గ్రామంలో అంటే నిన్న రాత్రి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గొడవలు జరిగింది. ఆ గొడవలు ఏంటంటే గతంలో ఇవతల కోమటివల తాలూకాలో ఒకరిద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు సిల్లింగ్ ఉందని వీళ్ళు ఎప్పుడైతే అనుమానించా లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ సుబ్బారావు అనే అతను, గొల్లూరి సుబ్బారావు అనే అతను అనుమానిస్తున్నారు, మాకు గుర్తుతో అనుమానిస్తున్నారు, పరుగు తీస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళు అగ్గి అక్కడ అంటే మంట ఇంటి బయట మంట కాస్తుండగా ఒక్కసారి వచ్చి ఫస్టు కిల్లో బలరామ్ అని అంటే కోమటి కుమారుడు కిల్లో బలరామ్కి పొడిచారు. వెనక భాగం నుండి ఛాతిపై కూడా పొడిచారు. పొడిచిన తర్వాత బలరామ లావిడి గట్టిగా కేకలేయడంతో వెంటనే వాళ్ళు అప్పుడే హాస్పిటల్ నుండి తిరిగి వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి ఉండి కిల్లో కోమటి కిల్లో భగవాను అప్పుడే వీళ్ళు ఇడిపించడానికి వచ్చినప్పుడు ఈ బలరాము గొల్లూరి సుబ్బారావు అలాగే గొల్లూరి సుబ్బారావుతో పాటు వాళ్ళ నాన్న డొంబు సమర్థి లక్ష్మి సమర్థి పొత్తి వీళ్ళు అందరూ ముక్కుమడికి దాడి చేయడంతో ఆ 3 కూడా పొడిచారు. కిల్లో కోమటి అనే అతను అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఈ భగవాన్ ఈ తర్వాత వీళ్ళకి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో యువతల గొల్లూరి సుబ్బారావు అలాగే ఈ గొల్లూరి డొంబు కూడా ఇద్దరు కూడా ఈ పొడిచి ఎవరైతే పొడిచారో వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. కాబట్టి ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు దీసరి గంగరాజ్ అండి, అనంతగిరి జడ్పిటిసి సభ్యుల్ని. అంటే 1 రాత్రిన అదే రాత్రి జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఇందులో 3 నమ్మకాల నుండి ప్రారంభమైంది. నిన్న 1 పెన్షన్ ఇవ్వలేదు అందులో నుండి స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి సిలింగ్ తగు నివురు గప్పిన నిప్పులాగా మారిపోయి ఈరోజు
ముగ్గురు ప్రాణాలని బలి తీసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు ప్రాణ పరిస్థితులు ఉన్నారు. ఆ ముగ్గురులో చనిపోయిన వాళ్ళు కిలో కోమటి, అలాగే గొల్లూరి డొంబు, గొల్లూరి సుబ్బారావు ముగ్గురు స్పాట్లో నిన్న ఇరువర్గలో దాడిలో చనిపోవడం జరిగింది. ఇంకొకరు కిలో బలరామ్ను, కిలో భగవాన్ ప్రాణపాయ స్థితిలో కేజెస్లో వైద్యం పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు మూఢనమ్మకాల నుండి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద అవగాహన కల్పించాలా. సిలింగ్ అనేది పరిపాటిగా మారిపోయింది. ఏజెన్సీలో చూస్తున్నాం అటు ఇక్కడ అనంతగిరి మొదలుకొని ఏజెన్సీ 11 మండలాల్లో మారుమూల ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. కొన్ని మారుమూల ప్రాంతాలు ఏంటంటే వైద్యం అందకుండా అవగాహన లేకపోవడంతో అక్కడ మూఢనమ్మకాల వైద్యము చేసుకోవడం, ఆ రకంగా ఆ వైద్యంతో పాటు మూఢనమ్మకాలు ఏడైపోయి ఈరోజు ప్రాణం దాకా వచ్చిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగాను ప్రభుత్వ వ్యవస్థ దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఏజెన్సీలు ఎక్కడైతే అవగాహన లేదో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కల్పించాలా. ఈ సైన్స్ ఎక్కడైతే లేదో ఈ దాంట్లో సిల్లింగ్ అనేది ఎక్కువ డెవలప్ అయిపోయి ఈ రకం ప్రాణం దాకా గిరిజనులకి దారితీస్తుంది. వీళ్ళందరికీ ఈరోజు రక్షణకు ఉండాలంటే ఈరోజు ప్రభుత్వమే దీనికి యంత్రాంగం దిగి వచ్చి ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి అవగాహన కల్పించి ఈ వైద్యులు కావచ్చు లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు దానికి సచివాలయం వరకు ఖచ్చితంగా అవగాహన కల్పించాలని కోరుతున్నాం. అలాగే ఏదైతే వైద్యం పొందుతున్నారో ప్రాణపాయ స్థితుల్లోనో బలరాం భగవాన్లకి వాళ్ళకి అక్కడ వైద్యం కేజెస్లో ప్రభుత్వం దాన్ని గట్టిగా స్పందించి వాళ్ళకి వైద్యం అందించి కాపాడాలని కోరుతున్నాను. పట్టణంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆఖరి వారం గురువారం నాడు పరమశివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లక్ష రుద్రార్చన, లక్ష కుంకుమార్చన, రుద్రహోమం, శాంతి కళ్యాణం, అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని వంశ పారంపర్యంగా ధర్మకర్తలు తాడికొండ కాంబాబు జీవన ఆధ్వర్యంలో ఆలయ ఈవో కీర్తి ఆదినారాయణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దొంతుకుర్తి సూర్యప్రకాశ్రావు, కొండవీటి ఫణికుమార్, బ్రహ్మశ్రీ శర్మ, కోమలపల్లి విశ్వేశ్వర కుమార్, సాంబట్ల శ్యాంప్రసాద్ శర్మ, బిక్కవెల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. రుద్రాక్ష అనేది స్వామివారికి ప్రీతికరమైనది కాబట్టి ఈ లక్ష రుద్రాక్ష పూజ అనే కార్యక్రమాన్ని స్వామివారికి చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. ఈ రుద్రాక్ష పూజ చేయడం వల్ల సకల సౌఖ్యాలు, సంపదలు, సిరి సంపదలు అన్నీ ఉంటాయని పూర్వం చెప్పడం జరిగినది. అందుకని చెప్పి స్వామివారికి ఈ లక్ష రుద్రాక్ష పూజ అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందండి. స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహాసందర్భంగా ఈ నెల రోజులు స్వామివారికి ఉదయాన్నే 4 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అభిషేకాలు జరుగును. అలాగే ఈ కార్తీక మాస మహాసందర్భమున ఈ కార్తీక దామోదరుడు అలాగే ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున మాస శివరాత్రి మహాసందర్భమున ఈ రోజునాడు స్వామివారికి లక్ష రుద్రాక్ష పూజ అనగా అలాగే అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన అలాగే తదుపరి కార్యక్రమం కూడా స్వామివారికి అమ్మవారికి శాంతి కళ్యాణ మహోత్సవము జరుగును. ఈ రోజునాడు ఈ కార్యక్రమాలన్నీ జరుగును. సభాజయ నమః. విజయనగరం జిల్లా సీతానగరం మండలం చినబోగిలో మహిళలు నాబార్డు సహకారంతో ఐఆర్పీడబ్ల్యూ సంస్థ సౌజన్యంతో 15 రోజులుగా ఆంధ్ర పిండి వంటలపై నిర్వహించిన శిక్షణ ముగియడంతో స్థానిక సచివాలయ ప్రాంగణంలో సర్పంచ్ కూర్మాన రాధ అధ్యక్షతన నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని మహిళలు తయారు చేసిన పిండి వంటలను రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలంతా సంఘంగా ఏర్పడి స్వయం ఉపాధి పొందేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వస్తే ప్రభుత్వం అందించిన రాయితీలు సక్రమంగా వినియోగించుకొని అభివృద్ధి పథంలో పయనించగలరన్నారు. అనంతరం సచివాలయం సిబ్బందికి ప్రజల నుంచి వినతులు ఏ విధంగా నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ సమస్య పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చినా అర్జీదారులకు ఎటువంటి సాకులు చెప్పకుండా పరిష్కరించాలని సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు ఆశించిన స్థాయిలో ప్రతి మహిళ ఉండాలి కాబట్టి మీరు మీ కాళ్ళపై నిలబడడానికి ఈరోజు నాబార్డు కూడా ప్రభుత్వ సంస్థ ఆ సంస్థ ద్వారా మీకు ఇస్తున్న ట్రైనింగ్ కి మీరందరూ కూడా ఎలాగైతే పార్టిసిపేట్ చేశారో, ఏది ఎలాగైతే మీరు నేర్చుకున్నారో, మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి సోదరి లలితారాణి గారు చెప్పినట్టుగా మీకు ఒక షాపు, అదే కాకుండా మీరు వ్యాపారం చేయడానికి మీకు లోను, ఇదే కాకుండా సబ్సిడీ కూడా వచ్చేటట్టు కూడా ప్రభుత్వం తరపు నేను ప్రయత్నం చేసి మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను.
ఇదే కాకుండా ఖచ్చితంగా చదివించుకోవాలి. మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బంది కానీ, మీరు పడుతున్న కష్టం కానీ రేపు మీ పిల్లలకు ఉండకూడదనంటే, మనం చాలా మంది తల్లులు కడుపు కట్టుకుని చదివించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిగా లంచం లేదు, దళారీతనం లేకుండా గ్రామ సచివాలయంలో 135,000 మందికి ఇవ్వడమే కాకుండా 400,000 మంది వాలంటీర్లు ఇవ్వడం కూడా జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం తాళ్లబురుడి గ్రామంలో గల గౌరవ సభ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బిలి చిరంజీవులు, అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు గొట్టపు వెంకటనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, అసెంబ్లీలో జరిగిన సంఘటన చాలా ఘోరమైనదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా చంద్రబాబు నాయుడుతో ఎదుర్కొనలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ మరియు ఐటీడీపీ కోఆర్డినేటర్ సీతారాం, పార్వతీపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొగ్గా మోహన్ మరియు పార్వతీపురం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ బోను దేవి, చంద్రమౌళి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న పాలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఒక్కసారి అధికారం ఇవ్వండి నేనేటో చేసి చూపిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏటో చూపిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని కూడా మంట కలిపే దిశలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంచేత ఆత్మగౌరవ సభలంటూ అన్ని గ్రామాల్లో కూడా పెట్టి జరుగుతున్న విషయాల్ని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఇవాళ పార్వతీపురం నియోజకవర్గంలో తాళ్లబురుడి గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంచేత ఇందులో ముఖ్యంగా ఈ 2.5 ఏళ్ళు రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం, ఆయన ఏమనుకుంటారంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీలో ఏదైనా మాట్లాడచ్చు, దానికి కూడా ఏం అడ్డు ఉండదు. ఏదైతే ఈవేళ రాజ్యాంగంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి, ఒక ప్రభుత్వానికి చెక్ చేసే పరిస్థితి, బ్యాలెన్స్ చేసే పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థను కూడా పూర్తిగా ఆయన అదుపు చేయాలనే ఆలోచనతో ఆయన చేసే ఏ పనిని కూడా ఎవరూ మరి రివ్యూ చేయకూడదు, ఎవరూ కూడా దాన్ని స్క్రూటినీ చేయకూడదు, అది ప్రజాస్వామ్యంలో కుదరదు. ఆ విషయం ఆయనకు తెలిసి కూడా మరి మూర్ఖత్వంగా పనిచేయటం, మొన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన ఎంత దారుణమైన సంఘటన అనేది అందరికీ తెలుసు. రాజకీయాల్లో కానీ ఏదైనా కూడా ఒక వ్యక్తి తనకున్న శక్తిని విలువల్ని కోల్పోయినప్పుడే ఆడవారిని మరి ముందుకు లాగడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నేరుగా చంద్రబాబు నాయుడిని. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం పనులు ఆలస్యం కావడంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్. పెన్షన్లు ఎక్కువ పెండింగ్ లో ఉన్నందున సచివాలయ సిబ్బందికి హెచ్చరించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు. కార్తీక మాస సందర్భంగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో 100,000 రుద్రార్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే కేఎన్ఆర్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.